వంద కోట్ల మార్క్ అందుకున్న ప్రభాస్ ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకి పెరిగిపోతుంది ఎవరికి అందినంత ఎత్తుకెదుగుతున్నాడు ప్రభాస్ మిగిలిన ఏ టాలీవుడ్ హీరోకి దక్కనంత పారితోషికం ఇప్పుడు ప్రభాస్ కి అందుతోంది బాహుబలికి ముందు ప్రభాస్ పారితోషికం పది కోట్లే వంద తన కొత్త సినిమాకి ఏకంగా వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహు యువి క్రియేషన్స్ రూపొందించిన చిత్రం ఇది యువి అంటే ప్రభాస్ సొంత సినిమానే రాధిశ్యామ్ కూడా అంతే కాబట్టి ఈ రెండు సినిమాల ద్వారా పారితోషికాన్ని లెక్కలోకి తీసుకోకూడదు ఆది పురుష్ కోసం ప్రభాస్ డెబ్బై ఐదు కోట్లు అందుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది నాగశ్విన్ సినిమాకి ఇదే మొత్తంలో పారితోషికం దక్కించుకుంటున్నాడట అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్ ఈ సినిమాతో ప్రభాస్ వంద కోట్ల మైలురాయిని అందుకోనున్నాడని తెలుస్తోంది సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న హీరో మరెవ్వరూ లేరు సినిమా బడ్జెట్ లో ఇరవై ప్రభాస్ పారితోషికానికి కేటాయిస్తున్నారు దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు